కనకాపూర్ అభివృద్ధి తమ ధ్యేయమని కనకాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దెబ్బల దేవేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ పదవికి బరిలో ఉన్నామని ఆయన తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. అదేవిధంగా తనకు కేటాయించిన గుర్తు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్, పింకీ, సతీష్, గజేంద్ర, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. సాల్వ్ చేస్తాను. మా కనకాపూర్లో మేజర్ ప్రాబ్లం, ఊరు నడి గ్రామం లోపల ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ని తొలగించి ప్రతి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ, ప్రతి ఒక్కరికి వీడో పెన్షన్స్, ఎనీ పెన్షన్స్ ఏదైనా సరే, అందరికీ నేను సేవాభావ దృక్పథంతో నేను సర్వీస్ ఇస్తా. మరియు ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేసి దయచేసి అందరు కూడా నాకు భారీ మెజారిటీతో గెలిపించగలరని, మరియు మన పోలింగ్ తేదీ 25 ప్రొద్దున 7 గంటల నుంచి 1 గంట వరకు గ్రామస్తులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కళ్ళు బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని. అందరికీ నమస్కారం. కనకాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అయితే కనకాపూర గ్రామ ప్రజలు పేదరికానికి దరిదాపుల్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళందరికీ ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకేమైనా పెన్షన్స్ కానీ, ఇంకా విడో పెన్షన్స్ కానీ, ఇంకా ఎలాంటి రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందుబాటులోకి రావాలో అవన్నీ అందరికీ అందించే లక్ష్యం మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం అది. సక్రమంగా ఉండేలా అమర్చేలా చేకూరుస్తా, అన్ని సక్రమంగా ఉండేలా చేకూరుస్తా. మరి మొట్ట ఇంకా మూడోది చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ ఎవరికైతే మన విలేజ్లో కరువడినటువంటి మొట్టమొదటి ఏంటంటే విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎన్నికైనా మరుక్షణం నుంచి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, పేద విద్యార్థులకి గవర్నమెంట్ హాస్టళ్లలో ఏదో రకంగా వాళ్ళకి వసతి కల్పించి అందరినీ చదువు వైపు మరలించి చూసేంత బాధ్యత మా అందరం యువకులు తీసుకుంటాం. మీ అందరికీ ఒకటే ఒక మనవి చేస్తున్నాం, నిస్వార్థ పడేటువంటి యోగ్యుడైనటువంటి మన దెబ్బడి దేవేందర్ గారిని సర్పంచ్గా ఎన్నుకుందాం. మన ఊరి యొక్క అభివృద్ధిని మనం సాధించుకుందాం. బ్యాట్కు